కరోనా ఉధృతి మరోసారి చిత్రసీమలో అలజడి సృష్టిస్తుంది. కరోనా మొదటి సెకండ్ వేవ్లో చాలామంది కరోనా బారిన పడగా కొంతమంది క్షేమంగా బయటపడగా మరికొంతమంది కరోనా నుండి బయటపడలేక మృతి చెందారు. ఇక ఇప్పుడు మరోసారి కరోనా ఎఫెక్ట్ చిత్రసీమపై పడింది. వరుస పెట్టి అగ్ర హీరోలు, నటీమణులు, డైరెక్టర్స్ ఇలా చాలామంది కరోనా బారిన పడుతున్నారు. గురువారం మంచులక్ష్మి మహేష్ బాబు లాంటి వారు కరోనా బారిన పడ్డట్టు స్వయంగా తెలిపగా, తాజాగా క్రాక్ ఫేమ్ వరలక్ష్మి శరత్ కుమార్ సైతం కరోనా బారిన పడినట్టు సమాచారం. గత 2 రోజుల నుంచి తీవ్ర అస్వస్థకు గురి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ గురువారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ఆమె ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వరలక్ష్మి శరత్ కుమార్ను చేర్పించారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గత 7 మాస్ మహారాజా రవితేజ గోపిచంద్ మాలనేని కాంబినేషన్లో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ అనే గెటప్లో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించి ఆకట్టుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్లో వరుస సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా బాలయ్య గోపిచంద్ మాలనేని కలయికలు తిరగెక్కబోయే మూవీలోని ఓ కీలక రోల్లో కనిపించే ఛాన్స్ దక్కించుకుంది.